రైలు ప్రారంభం పేరుతో ప్రధాని మోదీ హైదరాబాద్కు వచ్చి తెలంగాణపై విద్వేషం చిమ్మారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ అవినీతి పాలన అంటూ దిగజారి మాట్లాడారని ఫైర్ అయ్యారు. గుజరాత్లో లేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది కాబట్టే మోడీ విషయం చిమ్ముతున్నారని జగదీష్ రెడ్డి తిప్పికొట్టారు. 24 గంటల కరెంటు, ఇంటింటికి తాగునీరు, రైతులకు సాగునీరు మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా లేవన్నారు. రైలు ప్రారంభించడానికి కక్కింది విషం. తెలంగాణ ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన తన విద్వేషాన్ని అంతా వెలగక్కిపోయింది. నిజమే, తెలంగాణ ప్రజలు గత 9 సంవత్సరాలుగా ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ పట్ల ఆయనకి ఏదో ప్రేమ ఉంది, ఏదో వచ్చి ఇస్తాడని మేము ఎదురు చూడలేదు. కానీ గింత దుర్మార్గంగా ద్వేషాన్ని వెలిపుచ్చడానికి మాత్రమే వస్తాడని కూడా ఏమి అనుకోలేదు. ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పటి వరకు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి ఎప్పుడైనా ఒక 5 రూపాయలు ఇగో ఈ కార్యక్రమానికి ఇస్తున్నా, ప్రకటిస్తున్నా అనే సందర్భాన్ని ఎవరైనా విన్నారా? గుజరాత్లో తను 25 ఏళ్ళుగా చేయలేని పనిని కేసీఆర్ కేవలం 6 ఏళ్లలో చేసి చూపించాడు. ఇవాళకి కూడా గుజరాత్లో ఇంటింటికి మనిషిని లేవు. ఇవాళ కూడా గుజరాత్లో రైతాంగానికి కేవలం 6-7 గంటలు విద్యుత్ ఇస్తున్నారు. అది కూడా మీటర్లు, ప్రతి మోటార్ మీటర్ పెట్టిస్తున్నారు. చెప్పాల్సి ఉంటే విను, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే నేను ఎప్పటికీ మీటర్లు పెట్టను, ఇక్కడనే కాదు మా గుజరాత్లో కూడా మోటార్ల మీటర్లు తీసేస్తున్నాను చెప్పాల్సి ఉండే. తెలంగాణలో ఇవాళ ఒక్క మనిషి అంటే ఒక మనిషి కూడా ఆకలితో పస్తులు పడుకునే మనిషి లేడు, తినడానికి తిండి లేక. కానీ నీ గుజరాత్లో 30 నుంచి 40% మంది రోజు ఒకటే పూట తిండి తిని పడుకుంటున్నమాట, నిజమా కాదా? ఇవాళ నీ నాయకత్వంలో భారతదేశంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆకలితో పస్తులు పడుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది, నిజమా కాదా? ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచంలో భారతదేశం యొక్క విలువ పడిపోతున్న మాట నిజమా కాదా? భారతదేశం పరువు పోతున్న మాట నిజమా కాదా? ఆకలి ఇండెక్స్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ల కంటే అధ్వానమైన పరిస్థితిలోకి తెలంగాణ భారతదేశం దిగజారిపోయింది, నిజమా కాదా? ఏదో చెప్పాలి. అందుకే ఒక్కసారి మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఇతర పార్టీలకు నోటీసులు ఇచ్చి, ఇతర పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకు సిబిఐ ద్వారా వారెంట్లు పంపి, ఈడీల ద్వారా నోటీసులు ఇచ్చి వెంటనే వాళ్ళ పార్టీలోకి రాగానే అవన్నీ మాయం చేస్తుంది మోడీ. ఇవాళ 1 నుంచి 100 పేర్లు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు బీజేపీ పార్టీలో చేరగానే ఆయన ఈడీ నోటీసులు ఏమైనాయి, ఈడీ కేసులు ఏమైనాయి, సిబిఐ కేసులు ఏమైనాయి. అవినీతి ప్రభుత్వం మీది, మోడీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, అవినీతితో కూడుకున్న వాళ్ళందరినీ చేర్చుకుంటున్న ప్రభుత్వం. నీ రాష్ట్రాలలో జరిగిన అవినీతి ఈ దేశంలో ఎక్కడ కూడా జరగటం లేదు. తెలంగాణలో